పసిడి పెరుగుతూనే ఉంది. బంగారం ధర బుధవారం కూడా పెరిగింది. దేశీ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర ఏకంగా 320 రూపాయల పెరుగుదలతో 34,000 మార్కును అధిగమించింది. సానుకూల అంతర్జాతీయ పరిస్థితులు ఇందుకు కారణం. బంగారం ధర బాటలోనే వెండి ధరలు నడిచాయి. కేజీ వెండి ధర 330 రూపాయల పెరుగుదలతో 41,330కు ఎగసింది. పరిశ్రమ యూనిట్లు నాణ్యపు తయారీదారుల నుంచి డిమాండ్ పెరగడం సానుకూల ప్రభావం చూపింది. అంతర్జాతీయ పాజిటివ్ ట్రెండ్ కారణంగా బంగారం ధర పెరిగిందని ట్రేడర్లు తెలిపారు. అంతర్జాతీయంగా బంగారం ధర ఔన్సుకు $1,300 మార్కు పైన కదలాడుతోంది. న్యూయార్క్ మార్కెట్లో బంగారం ధర ఔన్సుకు $1,314.76 వద్ద ఉంది. వెండి ధర ఔన్స్కు $15.96 ఎగసింది. అమెరికా చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు పెరగడం కూడా బంగారం ధర పెరుగుదలకు దోహదపడింది. ఇన్వెస్టర్లు బంగారం కొనుగోలుకు మొగ్గు చూపారు. గత 2 రోజుల్లో బంగారం ధర 450 రూపాయల మేర ఎగసింది. ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 320 పెరుగుదలతో 34,070 రూపాయలకు, 22 క్యారెట్ల బంగారం ధర 320 పెరుగుదలతో 33,920కు చేరింది. ఇక ప్రభుత్వ సార్వభౌమ పసిడి పథకంలో 8 గ్రాముల బంగారం ధర 200 రూపాయల పెరుగుదలతో 25,900 రూపాయలకు పెరిగింది.